బుజ్జిరెడ్డిపాలెం మండలం మినగలలో బొర్రు పూజిత 276 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అధికార పార్టీ ఎన్ని ఒత్తిడులకు గురి చేసినా తలొగ్గకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మినగల్లు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నిలబడ్డారు. అత్యధిక మెజారిటీతో విజయాన్ని మినగల్లు ప్రజలకే అంకితం చేస్తున్నాను. గ్రామస్తుల ఆశీస్సుల వల్లే గెలిచానని పూజిత తెలియజేశారు. మినగల్లు ప్రజలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. నాపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు నాయకురాలుగా కాకుండా మీ సేవకురాలుగా పనిచేస్తానని తెలియజేశారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం బలపడుతోందని జనసేన నెల్లూరు నగర నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 4 మరియు 5 డివిజన్లకు చెందిన 100 మంది యువకులు కేతంరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని కేతంరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిందాబాద్ 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 వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి
అందరికీ నమస్కారం. నా పేరు నాసిర్. 4-5 డివిజన్లో జనసేన గురించి పనిచేయడానికి ఈ రోజు నుంచి మేము ముందే నన్ను మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇలాగే చాలా సేవా సంస్థలతో మనం తోడుగా ఉండి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, నెల్లూరులో జనసేన జెండాను ఎగురిస్తామని చేతన్రెడ్డి వినోదన్ గారి నాయకత్వంలో ఈరోజు మనం జనసేనలో చేరడం జరిగింది. పిల్లగాళ్ళందరూ ఇలాగే ఉండి అందరితో కలిసి మంచి పనులు తోడుగా ఉంటామని, వినోదానికి తోడుగా ఉంటామని ఆయన చెప్పే పనులన్నీ మనం చేసి నెల్లూరులో జనసేన అనేది ఒక పేరు నిలబెడతామని ప్రముఖంగా తెలియజేసుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్లు, ఈరోజు 4వ విడత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 3 విడతలు జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు జనసేన పార్టీ 28% ఓట్లను సాధించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలతో, పవన్ కళ్యాణ్ గారు క్లీన్ చిట్ పాలిటిక్స్ ఏ విధంగా తీసుకుపోతూ ఉన్నారు, నిజాయితీగా ఓటుకి నోటు లేని రాజకీయం, ఓటుకి మద్యం లేని రాజకీయాల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజనంగా జనసేన ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో గత వారం రోజుల క్రితం 100 మంది 41-42 డివిజన్ల నుంచి జాయిన్ అవడం జరిగింది. ఈరోజు ఇంకా ఆనందంగా ఉంది. మా నాయకులందరి యొక్క సహాయ సహకారాలతో నెల్లూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలమైన పార్టీగా మారుతుందనడానికి ఈరోజు యువత మొత్తం జనసేన వైపు చూడటమే. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోని 4వ డివిజన్లో నాసీర్ గారు, శశి గారు, హేమంత్ గారు, మనోజ్ గారు, దావుద్ గారు, గౌతమ్ గారు, ప్రదీప్ గారు, సీను గారు, రవి గారు, మదన్ గారు, అభి గారు, సాదిక్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు 100 మంది పైచిలుకు ఈరోజు జనసేన పార్టీ కండువాలు కప్పుకొని జనసేన పార్టీలో చేర్చమంటే వీళ్ళకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు నాలాంటి సామాన్యుల్ని, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా ఉండేటటువంటి నన్ను 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైనటువంటి 175 నియోజకవర్గాల్లో అత్యంత కాస్ట్లీ ఎలక్షన్ జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గత మంత్రి నారాయణ గారు 100 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు దాదాపుగా 70-80 కోట్లు ఖర్చు పెడితే ఒక బలమైనటువంటి ఎలక్షన్స్ మన జనసేన పార్టీ తరఫున మనకున్నటువంటి తక్కువ కాల వ్యవధిలో 15 రోజుల పాటు ఉన్నటువంటి తక్కువ టైంలో అందరి నాయకుల సహాయ సహకారాలతో చేయటం జరిగింది. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒకటి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున కష్టపడండి. ఎవరి కష్టానికి తగ్గట్టుగా వారికి ఖచ్చితంగా వారికి ఆ పదవులు అలంకరిస్తాయి. భవిష్యత్తులో మీరు స్థానికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఈరోజు కార్పొరేటర్స్ కావాలన్నా, ఎంపీటీసీలు కావాలన్నా, జెడ్పీటీసీలు కావాలన్నా ఖచ్చితంగా ఒక మంచి పవిత్రమైనటువంటి రాజకీయాలు జనసేన పార్టీ చేస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో కూడా ఒక మార్పు అనేది మొదలైంది. ప్రజా వ్యతిరేక ఓటు అనేది కూడా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జరగబెట్టేటువంటి ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా నెల్లూరు నగర నియోజకవర్గంలో
అన్నిటికీ జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరి కష్టానికి తగ్గట్టుగా వారికి పూర్తి బాధ్యతల్ని అప్పజెప్తాం. అతి త్వరలో ఖచ్చితంగా మరింత బలోపేతంగా జనసేన పార్టీని నెల్లూరు నగర నియోజకవర్గంలో తీసుకెళ్తాం. ఏ యొక్క సమస్య ప్రజలకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అక్కడ ఖచ్చితంగా జనసేన గళాన్ని వినిపిస్తాం. ఆ యొక్క పని పూర్తయినంత వరకు కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈరోజు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాదాపుగా కొన్ని రోజులుగా నెల్లూరు నగర దుస్థితి పైన, నెల్లూరు నగర చెత్త పరిస్థితి పైన, నెల్లూరు నగరంలో ఉండేటటువంటి డస్ట్బిన్లు పైన, ఏ విధంగా మున్సిపాలిటీ వాహనాల పైన, మున్సిపాలిటీ శాలరీలో పనిచేసే ఎంప్లాయీస్, శానిటరీ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాల పైన అనేకమైనటువంటి సమస్యల మీద ఈరోజు జనసేన పార్టీ గలగెత్తడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యల మీద కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ పోరాడుతుంది. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల యొక్క అభిమతాన్ని, వారి ఆశీర్వాదాన్ని పొంది ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా ఒక కార్యకర్తగా మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. కలివేలపాళెం పంచాయతీ ఎన్నికలు కలివేలపాళెంలో జరుగుతున్న ఓటింగ్ బూత్ వద్ద పోలీసు వాహనం సాక్షిగా ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైసీపీ అభ్యర్థి. పోలింగ్ బూత్కు 100 మీటర్ల లోపు పరిధిలో ఓటుకు నోటు పంచుతూ అడ్డంగా పట్టుబడ్డ వైసీపీ అభ్యర్థి, ఈసీ గారు వెంటనే చర్యలు తీసుకుని అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయవలసిందిగా అభ్యర్థించిన జనసేన చిన్నారెడ్డి మనుక్రాంత్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కలివేలపాళెం గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు పలికిన అభ్యర్థే ఈరోజు వితిన్ 100 మీటర్స్ లోపల పోలీస్ వెహికల్కి దగ్గరలో ఓటరుకి నోట్లు పంచడంలో నోట్లు పంచడం వీడియో దొరికింది. తప్పకుండా దీని మీద ఎస్సీసీ కానివ్వండి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గారు అందరూ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జై హింద్. ఏ